అందరికీ నమస్కారం. మా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా రెడీ అయిపోయింది రిలీజ్కి. December 28 థియేటర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సినిమా సుధీర్ గారి ఫ్యాన్స్కి కానీ కామన్ ఆడియన్స్కి కానీ పక్కాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డీవీపీ రామప్రసాద్ గారు కానీ, ఎడిటర్ గౌతరాజ్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, అలాగే రామలక్ష్మణ్ మాస్టర్స్, అంజీ, జాస్వా మాస్టర్, నందు మాస్టర్, ముఖ్యంగా బిఏ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాది పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే, ఆయన చేసే సినిమాలతో కంపేర్ చేస్తే చిన్న సినిమా అయినప్పటికీ స్పెషల్గా కేర్ తీసుకుని మాకు గైడెన్స్ ఇస్తూ పబ్లిసిటీ విషయంలో కంప్లీట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న బిఏ రాజు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, మేనేజర్ పక్షపతి గారు కానివ్వండి, డిజైనర్ ధనియాలే గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా ఈ నెల 28న అంటే రేపు గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాము. పైరసీ కాకుండా అందరూ వెళ్ళి థియేటర్లో చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా క్లీన్గా ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే సినిమా ఇది. ప్రజెంట్ కరెంట్ బర్నింగ్ ఇష్యూ మీద చేసిన పాయింట్ డెఫినెట్గా మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా, అంటే రెగ్యులర్ సినిమాలా కాకుండా కమర్షియల్లోనే ఒక మంచి పాయింట్ని టచ్ చేస్తూ చేశాము. సుడిగాల్ సుధీర్ నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కామెడీతో పాటు సస్పెన్స్, థ్రిల్లింగు, ఎంటర్టైన్మెంట్ కావాల్సిన 3 కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఇందులో ఉంటాయి. మా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, గద్దరన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, పోసన గారికి మా గురుగారు, అలాగే ఇంద్రజా మేడంకి, షిండే గారు, నాజర్ సార్, ఆయనైతే డబ్బింగ్ కోసం స్పెషల్గా కేర్ తీసుకొని చెన్నై పిలిపించుకొని ఏబిఎం స్టూడియో అయితే బాగుంటుందని ప్రత్యేకంగా అక్కడ డబ్బింగ్ చేయించుకున్నారు. థ్యాంక్ యూ నాజర్ సార్. ఇక నా గురించి చెప్పుకోవాలంటే, నేను రైటర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను 10 ఇయర్స్ బ్యాక్. స్క్రిప్ట్స్ పట్టుకొని అందరిలాగే ఫిల్మ్ నగర్లో అంతా తిరిగాము, పనవలేదు. ప్రయత్నం చేసాం. ఫైనల్గా మా గురుగారు సంపత్ నది గారు, ఆయన దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్ రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, కోడైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రైటర్గా ఎదిగాను. పోసాన కస్టమర్ల గారి దగ్గర కొన్ని మూవీస్కి వర్క్ చేశాను. కోన వెంకట గారి దగ్గర రైటర్గా పనిచేశాను. ఇలా నా రైటర్గా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే ఒక సినిమాకి పనిచేశాను. కోడైరెక్టర్గా, రైటర్గా పనిచేస్తూ డైరెక్షన్, ఎప్పటికైనా సరే ఫైనల్ అచీవ్మెంట్ డైరెక్షన్ కాబట్టి అది ప్రయత్నం చేయను. ప్రొడ్యూసర్ గారికి ఆ స్క్రిప్ట్ చెప్తే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇంకా చెప్పాలంటే స్క్రిప్ట్ చెప్పకుండానే ఓకే చేశారు. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఆయన స్క్రిప్ట్ విన్నారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మీడియా మిత్రులకి, ప్రత్యేకంగా బీరాజ్ గారికి అందరికీ ధన్యవాదాలు. మా సినిమాలో ఎక్కేసిన సీనియర్ టెక్నీషియన్లు, సీనియర్ ఆర్టిస్టులకి ధన్యవాదాలు. మరియు మా దాంట్లో పనిచేసిన హీరో గారికి, హీరోయిన్ గారికి నమస్కారాలు. రెండు వేల 7లో నేను, మాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు అండి, 2007లో నేను వచ్చి హైదరాబాద్ వచ్చి కుక్కడపల్లి దగ్గర చిన్న గ్లాస్ షాప్లో పనిచేశాను. నా జీతం 2500 సైకిల్ మీద వస్తూ పనిచేసుకుంటానండి. 2008-09 వరకు కూడా అదే షాపులో పనిచేసానండి, మన కుక్కడపల్లి దగ్గర సైకిల్ మీద పనిచేసుకున్నాను. 2500 జీతం పనిచేస్తూ 2009లో గీతం యూనివర్సిటీ అని చెప్పి అది స్టార్ట్ చేశారండి, మా వైజాగ్ వారి మూర్తి గారు వాళ్ళది. అక్కడ వర్క్ ఉందని చెప్పి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చారండి.
ఆ రోజులో 80 లక్షల వరకు ఇచ్చారు నాకు అండి. ఇచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అక్కడి నుంచి ఆ పని కంజెషన్ జిమ్మ వెంకటేశ్వర ప్రతిమ కాలేజీలు ఈరోజు 70 మంది వరకు 3 యూనిట్లు పెట్టాను. మొత్తం విండోస్ తయారై ఫ్యాక్టరీ పెట్టాను. దాని తర్వాత 2018లో సరే మనం డబ్బులు సంపాదించుకున్నాం, ఇంకా ప్రజలకు వెళ్ళాలి, ప్లస్ నేను బతుకుతూ కూడా 100 మందికి బతికేందు ఉద్దేశంతో అంటే హీరోకి ఆయన వచ్చి సినిమా తీస్తే మీరు ఇప్పుడు 24 క్రాప్స్ వరకు అందరు కూడా మనం ఫుడ్ పెట్టొచ్చండి అని చెప్పంటే సరే నేను బతుకుతూ అని చెప్పి అనుకునేసరికి 2018లో నేను కొంచెం రీసెర్చ్ చేస్తానమాట అండి, మీరు కూడా కొంచెం సినిమాలు యాక్సెస్ బాగుంటుంది చెప్పి అనుకున్నాను. అనుకునేసరికి 2019లో అనుకోకుండా హీరో ఒక ఫైట్ మాస్టర్ ద్వారా ఒకసారి పరిచయం చేశారండి. పరిచయం చేసి ఇలాగ ఒక లైన్ చెప్పి నాకు స్టోరీ ఫుడ్తో చెప్పలేదండి, ఇలా స్టోరీ ఉంటుందని ఇలాగ చెప్తే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసుకున్నారు ప్రొడ్యూసర్ అండి సినిమా పెడతానని చెప్పి నేను ముందుకు రావడం జరిగిందండి. 2019 మార్చిలో సినిమా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయగానే మేము సెట్కి వెళ్ళటం, షూటింగ్ చేయడం మాకు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ మొత్తం అంతా అయిపోయిందండి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్తో కలిపి యాక్చువల్ ఈ మంత్ ఫస్ట్ వీక్ అనుకున్నామండి, కొన్ని డేట్లు ఇచ్చిటాక మేము ఈ నెల 28వ తారీఖు వస్తున్నాను. ఈ మొన్న 3 డేస్ బ్యాక్ నేను సినిమా చూసాను, క్యూబ్లోకి వెళ్ళేటప్పుడు సైన్ పిల్లలని అంటే క్యూబ్లో చేసి చూసి టెస్ట్ చూసామాట అండి. సినిమా బాగా వచ్చిందండి. ప్లస్ 2019 మా డిసెంబర్ లాస్ట్ సినిమాలో మీరు అందరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాను. ప్లస్ ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఎవరు కూడా పైరసీలకి కవరేజ్ చేయొద్దు, ప్లస్ థియేటర్లో చూడండి, ఫుటేజ్ని కాపాడండి, మాతో పాటు 24 క్యాప్స్ కూడా కాపాడించండి. యాక్చువల్గా దీంట్లో ఆ క్యారెక్టర్ వెన్నుకృష్ణ అనుకున్నారు ఆయన, అప్పుడు మీద ఏదో ఇలా చెప్పేటప్పుడు ఇలా యాక్షన్ చూసి ఫొటోస్ మీరు చేస్తూ బాగుంటుంది మీకు ఎలా ఫ్యాషన్ ఉంది కదా చెప్పంటే అని ఫస్ట్ సినిమా ఫొటోస్ చేసి యాక్ట్ చేస్తూ బాగోదేమంటే లేదండి నేను చేపిస్తాను చెప్పి డైరెక్టర్ దగ్గర నుంచి చిన్న జస్ట్ రోల్ సార్ చెప్పి దగ్గర చేపించారండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.